నమస్కారం, వెళ్ళానుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయ, భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు. వినుకొండలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పట్నంలోని 2వ వార్డులో సీతయ్య నగర్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 99% పైగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుండి రేషన్ కార్డులకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం వార్డులోని సమస్యలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల దృష్టికి తీసుకురాగా అధికారులు వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో 20 లక్షల మందికి 30 లక్షల మందికి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 లక్షల 20 వేల మందికి ప్రతి నెల పెన్షన్ అందజేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో 1000 రూపాయల పెన్షన్ కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో 2000 పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అందజేస్తున్నాం. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశాడు. 1000 రూపాయలు పెంచడానికి 1000 రూపాయల పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం. కానీ ఈ రోజు చంద్రబాబు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామంటే ఒకే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు. 1000 రూపాయలు పెన్షన్, 3000 పెన్షన్, 4000 చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5వ తారీఖు వస్తో తెలియదు, 10వ తారీఖు వస్తో తెలియని రోజులు పెన్షన్. కానీ ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల 1వ తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందుంది. 90% ఇప్పటికే పూర్తయిపోయింది. ఇంకో గంట సేపట్లో 100% పూర్తి అవబోతా ఉంది. పెన్షన్ల పంపిణీ అంటే ఒక బాధ్యతగా ఈ రోజు మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి ఉదయం 5 గంటలకే 30 లేపి పెన్షన్ ఇస్తా ఉంటే ప్రతి కుటుంబంలో ఒక ఆనందం. ఇంటికి వచ్చి లేపి మరీ పెన్షన్ ఇస్తా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎంత బాగుంది, చంద్రబాబు గారి పాలన అంటే ఎంత బాగుందని ఈ రోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. 3000 ఉన్న పెన్షన్ ఈ రోజు 4000 ఇస్తా ఉన్నారు. విభిన్న ప్రతిభావంతులకి గతంలో 3000 వచ్చిన పెన్షన్ ఈ రోజు 6000 ఇస్తున్నారని ఈ రోజు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులందరూ సంతోషం వ్యక్తం చేసేటువంటి ఈ టైంలో గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూసుకుంటున్నారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ పాలనలో ఏం చేశారండి? ఏమన్నా SC ST సప్లైన్ ఒక పని చేశారా? 1 రూపాయి నిధులు ఇచ్చారా? ఈ పల్నాడు జిల్లాకి ఎక్కడిచ్చారో చూపించండి.
ఎస్సీ ఎస్టీ సప్లంలో ఒక సిమెంట్ రోడ్డు వేయించలేదు మీరు, ఎందుకు వేయించలేదు? ఎస్సీ ఎస్టీలు అంత నిర్లక్ష్యమా? అందుకే ఎస్సీ ఎస్టీలు నిర్లక్ష్యం చేసినందుకు, పేద ప్రజలు నిర్లక్ష్యం చేసినందుకు ప్రజలు ఇంటికి సాగనంపారు. ఇప్పుడు చంద్రబాబు గారు రోడ్డు వినుకొండ నియోజకవర్గానికి ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతంలో 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తొందరలో ఎస్సీ కాలనీలు ఎక్కడుంటే అక్కడ దళితులు ఉన్న కాలనీ డెవలప్ చేయడానికి ఎస్సీ సప్లాన్లో మళ్ళీ ప్రత్యేక నిధులు అందించబోతున్నారు. కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యమైనవి? గతంలో వైఎస్ఆర్ పాలనలో కార్పొరేషన్లు ఎందుకు నిర్వీర్యం చేశారు? ఎస్సీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ అన్ని కార్పొరేషన్లు నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు అన్ని కార్పొరేషన్లకు గౌరవాన్ని పెంచి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేస్తా ఉంది తెలుసా ప్రభుత్వం. పట్నంలోని బోసుబొమ్మ సెంటర్ శ్రీ సమర్థ సద్గురు శిరిడి సాయిబాబా వారి మందిరం నందు కార్తీక మాసం సందర్భంగా, మానస శివరాత్రి సందర్భంగా 30 అడుగులు వెడల్పు 60 అడుగులు పొడవున శివలింగమును మహిళా భక్తులచే 6,000 ప్రమిదలతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రమిదలోకి 10,000 ఒత్తులు కట్టతో 6 కోట్ల ఒత్తులతో దీపములు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ, 6 కోట్ల ఒత్తులతో జ్యోతులతో శివదర్శనం చేసుకొని మహిళా భక్తులు దంపతులు జన్మ తరింప చేసుకున్నారని, ఎన్నో క్షేత్రాలు దర్శించిన రాణి పుణ్యఫలం కార్తీక మాసంలో ఒక్కో జ్యోతి వెలిగించిన అది ఎంతో పుణ్యమును ఇచ్చి శివ సాన్నిధ్యంను పొందుతారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాన్ని వివరించారని ఆయన అన్నారు. అదేవిధంగా శావలపురంలోని దేవాలయంలో ప్రమిదలతో ఏర్పాటు చేసిన శివలింగమును భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి దీపారాధన చేశారు. హలో మాలా చలో హైదరాబాద్ కార్యక్రమం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు వినుకొండ నుండి బయలుదేరడం జరిగిందని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ నుండి హైదరాబాద్ పెద్ద ఎత్తున మాలలు బయలుదేరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని. హలో మాలా చలో హైదరాబాద్, గౌరవనీయులు, మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి హైదరాబాద్లోని సికింద్రాబాద్ నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్లో రేపు జరగబోయే మాలల ఆత్మగౌరవ సభ సింహగర్జనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పిలుపునిస్తున్నా. మరి ఆంధ్రప్రదేశ్లోనే నలుమూలల నుంచి మాలలంతా తరలి రావాలని, ఈ మీటింగ్ని మాలల ఆత్మగౌరవ సభని సక్సెస్ చేయాలని పిలుపునిస్తూ, మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఒక్క పేజీని కూడా కదిలించడానికి వాళ్ళ వల్ల కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కొంతమంది అగ్రవర్ణాల చేతల్లో కీలుబొమ్మలుగా మారి ఈరోజు మాలా మాదిగల అన్నదమ్ముల్లా ఉండ కలిసి ఉన్న వాళ్ళని విడదీయాలని ఒక కుట్రపూర్తంగా జరుగుతున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పడానికే రేపు జరగబోయే మాలల సింహ గర్జన 600,000 మందితో పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ సభని విజయవంతం చేయాలని మాలలందరినీ పిలుపునిస్తూ, రాష్ట్రం నలుమూలల నుంచి మరి వినుకొండ పట్టణం నుంచి ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డుకు బయలుదేరడం జరుగుతుంది. కార్తీక మాసంను పురస్కరించుకొని పలు శివాలయాల్లో భక్తులతో కీర్తిరిశాయి. పట్నంలోని పాత శివాలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు.
మిడికొండ పట్టణానికి చెందిన ఛాయా చిత్రకారుడు కేశానపల్లి సుబ్బారావు తీసిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో FIC పురస్కారం లభించిందన్నారు. ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే దినోత్సవం సందర్భంగా కేశానపల్లి సుబ్బారావు సన్మానించారు. పిక్టోరియల్ డే రోజున ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగడం చారిత్రక వేదిక అని తెలియజేశారు. ఫోటోగ్రఫీలో నిష్ణాతులుగా కొనసాగుతున్న ఫోటోగ్రాఫర్స్ ను సన్మానించడం జరిగిందని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఫోటో కాంపిటీషన్ లో గెలుపొందిన ఫోటోగ్రాఫర్స్ ను ఈ సందర్భంగా సన్మానించారు. ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాలి కలుసుకుందాం. నమస్కారం.